ఆకుల మధ్య చిచ్చులు పెట్టేవారు ఎక్కువైపోయారు. సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట అనొచ్చలేదు. ఎన్నో ఏళ్ళ నుండి కలుసుకుంటున్నామండి అన్న నేను, ఎన్నో ఏళ్ళ నుండి. నాకు తెలిసింది నేను 2014 మారా, 2014 అప్పటి నుండి ఇప్పటి వరకు మా మధ్య ఎప్పుడు ఎలాంటి గొడవలు ఎలాంటి ఏమీ లేవు. అలాంటిది ఈ మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. బాధపడలే అడలే తెలియదు. అయినా ఆ మధ్య సేమ్ ఇదే టైంలో సెమినార్ టైంలో మమ్మల్ని ఎడగొట్టేలా చూశారు. ఇదే లాస్ట్ ఇయర్ ఒక విధంగా మా మధ్య కూడా మనస్పర్ధలు పెరిగిపోయినట్టు ఒకరి ముఖం ఒకరు చూసుకెళ్ళినంత స్థితికి వెళ్ళిపోయాం. డైరెక్ట్గా మాట్లాడుకోలేక అవన్నీ బయటపడ్డాయి కాబట్టి ఈరోజు ఒకరిని ఒకరు చూసుకుని ఏడ్చుకునే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు చిన్న టైంలో చాలా జరిగినాయి, ఈ టైంలో కూడా జరగడానికి చేస్తున్నారు. ఎన్ని చేసినా నేను డైరెక్ట్గా ఎగుతున్నా. అన్న నన్ను వదిలేసిన నేను అన్న మొదలనేగా. ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలో నేను ఇంతకన్నా ఏం చెప్పలేను కూడా. మా ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టడానికి నాలుగే ఉందంటే ఒక మాట అనేస్తారు. ఇప్పటికీ నా గురించి అన్న దగ్గర, అన్న గురించి నా దగ్గర చెప్పండి. డైరెక్ట్గా ఒకటే చెబుతున్నా, మీరు ఎన్ని చెప్పినా మీరు చెప్పిన ప్రతి మాట మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. నేను, జేమ్స్ అన్న, శ్రీకాంత్ అన్న, మేము ముగ్గురులో ఒకరి కోసం ఇంకొకరి దగ్గర చెప్పండి. ఏదో ఒక రోజు మేము మాట్లాడుకోకుండా ఉండం. అన్నీ బయటకు వచ్చాయి, అన్నీ తెలుస్తున్నాయి, చూసే వాళ్ళకి అర్థమవుతాయి, అలా అన్న వాళ్ళకి అర్థమవుతాయి. మీకోసం కాదులేండి, ఎన్నో ఉంటే మీ నాలుగులు సరిగా లేవనుకో అది ఏం చేస్తుందట, మీ అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు. ఎవరి జీవితాలు పోవు చిచ్చులు పెడితే. ఈరోజు మాట్లాడుకోము, రేపు మాట్లాడుకోము, సందర్భం వచ్చినప్పుడు ఏమైందో మేము చెప్పుకుంటాం. చెప్పుకోకుండా అయితే ఉండం కదా. మా మధ్య గొడవలు ఏముండవు, అసలు ఉండవు. ఈ మధ్యన కొంతమంది యాడ్ అయిన తర్వాత ఇలాంటివన్నీ వస్తున్నాయి. నిజంగా అన్న మంచితనం అనుకోవాలో లేదంటే మా అమాయకత్వం అనుకోవాలో మాకు తెలియదు, కానీ ఎవరు వచ్చినా సరే ముందు మీదకి ఎక్కించుకోవడం అలవాటు మాకు. నిజమే, ఇది డైరెక్ట్గా చెప్తున్నాం. ఈ ఎవరు కొంచెం ప్రేమగా మాట్లాడినా దగ్గరికి తీసుకోవడం అలవాటు మాకు. మరి దేవుడు ఇచ్చిన వరమో లేదంటే ఆయన ప్రేమ చూపించమన్న మాట మమ్మల్ని బలవంతం చేస్తుందో తెలియదు, కానీ ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చినా సరే వారిని దగ్గరికి తీసుకోవడం అలవాటు బాగా మనకి మాకు. అన్నకు మరి ఇంకా మేమైనా వారి కొరకు తెలిస్తే కొంచెం దూరం పెడతామేమో, కానీ వారు ఇలా చేస్తున్నారని తెలిసినా ఆయన ఇంకా మీదకి ఎక్కించుకుంటాం. ఏమైపోయినా పర్లేదు తమ్ముడు, వాళ్ళని ప్రేమించడమే మాకు కావాలంటే. ఎందుకనే వాళ్ళని ఇంకా దగ్గరికి తెచ్చుకుంటా, ఇంకా ఎందుకని మేము చెబుతున్నా. మనం వదిలేస్తే వాళ్ళు ఎలా వెళ్ళిపోతారో తెలియదు అంటాడు ఆయన. నిజమే, ఇదంతా పక్కన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకనే వాళ్ళు నీ వెనకాలి నీ కుట్రలు పన్నుతున్నారు, నీ కొరకు ఎక్కడికి వెళ్ళినా లేనిపోనివన్నీ చెబుతున్నారని చెప్పిన ఎన్ని చెప్పుకున్నాడు నా చెప్పుకొని తమ్ముడు. ఎన్నైనా చెప్పుకొని అన్నయ్య, శ్రీకాంతంతో ఎన్నైనా చెప్పుకొని ఏం పర్వాలేదు. దేవుడు మనకి ఎంత సేవ ఇచ్చాడో అంతవరకు మన పరువులు దాటకుండా మనం నమ్మకంగా సేవ చేసుకుంటూ పోదాం. ఏమో ప్రారంభంలోనే వీళ్ళు ఎలా ఉన్నారంటే రేపు పొద్దున్న ఎలా ఉంటారు, అందుకే మొదట్లోనే దేవుడు తెలియజేశాడు. అయినా సరే వారిని దగ్గర పెట్టుకుందాం, దగ్గరగానే ఉందాం, వారితోనే ఉందని అలానే కొనసాగుతున్నాం. ఏదో ఒక రోజు వారు వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇప్పుడే చెప్తున్నాం, ఎవరిని బలవంతంగా మా దగ్గర పెట్టుకోలేము, మాతో ఉండమని చెప్పలేము, ఎవరిని బలవంతంగా మేము నెట్టాము, ఎవరిని పొమ్మని మనస్తత్వాలు మై కావు. మాకు అనిపిస్తుండేటప్పుడప్పుడు ఇలా ప్రేమించడమే మాకు చేసే తప్ప, ఇలా ప్రేమించి వారికి వేదికలు పంచుకోమనిచ్చి వారిని బాగా దగ్గరగా ప్రేమించి మాతో తిప్పుకొని వీళ్ళందరినీ మా వారు, మా అన్న, మా తమ్ముడు, మా బ్రదర్ అని చెప్పుకుంటూ దగ్గర పెట్టుకోవడం తప్పు చేసామా అని అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టికి అదే నచ్చింది. ఎన్ని దెబ్బలు తిన్నా పర్లేదు, మా మధ్య చిట్లు పెడతారు పెట్టండి. రేపు పొద్దున మీరు మా నా దగ్గర చెప్పు, నేను అన్నకి చెప్తా, అన్నయ్య దగ్గర చెప్పు, ఆయన నాకు చెప్తాడు, శ్రీకాంతన్న దగ్గర చెప్పు, ఆయన మా ఇద్దరికి చెప్తాడు. వాళ్ళకి అర్థం ఉంది, ఒకరు కదా చాలామంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, నాలుక జాగ్రత్త, నాలుగు అదే నాలుక ఇస్రాయేలీల సమాజంలో చిచ్చుపెట్టి